అంటే అమరావతి రైతులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ముప్పై నాలుగు వేల మూడు వందల మూడు ఎకరాలు ఇచ్చారు ఇందులో ఎవరు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అనే ఆరోపణ లేవనెత్తింది కాబట్టి వైసీపీ దాని మీదకి ఆయన సవాలు విసిరారు ఒకసారి చెక్ చేసుకోండి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఇస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్క కులానికే ఎందుకు అంటగడుతున్నారు ఒక కులానికి పడి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న మీకు మొట్టమొదట ఒక కులమని రెండు కులాలని మేము చెప్పట్లేదు కొందరు భూస్వాములు మాత్రం మీ కొమ్ముగాసిన మా మాట వాస్తవము తర్వాత పొలాలలో మీరు అరటి తోటలు చెరుకు తోటలు తగలబెట్టిన తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇరవై వేల మంది అంటున్నారు కదా వాళ్ళందరినీ మీరు భయపెట్టి తీసుకున్నారు ఇప్పటికి కూడా వాళ్ళు ముందుకొచ్చి చెబుతున్నారు మమ్మల్ని భయపెడితే ఇచ్చాము మా చెరుకు తోటలు మా తోటలు తగలకు పెట్టినట్టు మిమ్మల్ని మీ పిల్లలను తగలు పెడతామని మమ్మల్ని భయపెట్టారు దానికి ఉదాహరణ ఇప్పుడున్న ఎంపీ సురేష్ కుమార్ గారు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆయన మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకొని చెప్పాడు ఆయన అంటే తెలియని జనాలకు పదమూడు జిల్లాలలో పదమూడు జిల్లాలను గాలి కొదిలేసి నాలుగు ఇరవై తొమ్మిది గ్రామాలను గాలి నాలుగు గ్రామాలను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు నాలుగు గ్రామాలలో ఉన్నది కూడా మీ సామాజిక వర్గమే అయితే మాకు కులాల ప్రస్తావన మనకొద్దు ఎంత స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఎవరు ముందుకొచ్చి భూములు ఇవ్వలేదు అంటారా రైతులు వాళ్ళు నూటికి నూరు పర్సెంట్ స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అది కూడా మీరు సింగపూరు మలేషియా జపాన్ తీసుకెళ్ళి వాళ్లకు అక్కడ ఉన్న భ్రమను కల్పించారు మీరు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి సార్ ఇది చరిత్రలో మర్చిపోలేని విధానం ఒక ఉదాహరణ ఒక రాజు భూమికి ఆకాశానికి మధ్యలో నా రాజధాని ఉండాలని సవాల్ ఇచ్చిరాడంట ఎక్కడెక్కడ ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి నాకు భూమికి ఆకాశానికి మధ్యలో నా రాజధాని ఉండాలని సవాల్ ఇచ్చితే దానికోసము ఆయన పెద్ద పెద్ద మేధావులందరినీ పిలిచి పిలిచి అయ్యా రాజధాని మాత్రం భూమికి ఆకాశానికి మధ్యలో ఉండాలి ఎలా కడతారని అడిగాడంట అడిగినప్పుడు ఆ రాజు అన్నాడంట సరేనయ్యా మేము కట్టిస్తాం మీరు రెడీగా ఉండమంటే ఖర్చు ఎంత అవుద్దో చెప్పమంటే వంద కోట్లు అన్నాడంట ఈ చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడిని నమ్ముకొని మనం విడిపోయిన తర్వాత సీనియరు ఏదో చేస్తాడు కడతాడు సైరాబాదు హైదరాబాదు నేనే కట్టించినానని చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటే చంద్రబాబు నాయుడును నమ్మి జనాలు ఓట్లేశారు ఆ ఓట్లకు ఇవాళ మనం అనుభవిస్తున్నాం అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళి సింగపూర్ వెళ్ళి ఒక వంద శిలకలను జపాన్ వెళ్ళి ఒక వంద చిలకలను తీసుకొచ్చేసి వాళ్ళ మేస్తీల ద్వారాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారంట ఏమని ట్రైనింగ్ ఇచ్చారు చిలకలు మీకు తెలుసు మనం ఏది పలికితే అది బలుకుద్ది ఆ చిలకలు గాలిల్లో వదిలేసేటప్పుడు ఇసుక తీసుకురా మట్టి తీసుకురా ఇసుక తీసుకురా సున్నం తీసుకురా అనే ట్రైనింగ్ ఇచ్చి ఆ చిలకలను పైకి వదిలేశారంట సింగపూర్ వాళ్ళకు వంద కోట్లు ఇచ్చావు జపాన్ వాడికి వంద కోట్లు ఇచ్చావు వాళ్ళొక వంద వీళ్ళు ఒక వంద చిలకలను తీసుకొచ్చారు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు మూడు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు అయ్యా మేము రాజధాని కట్టడానికి రెడీ నువ్వు అనుకున్న భ్రమరావతి రాజధాని అమరావతి కాదు భ్రమరావతి రామదాద్రిని మేము కట్టిస్తామని వాళ్ళు పలికితే నువ్వు తీసుకపోయి డబ్బులు పెట్టి కిందనేమో గ్రౌండ్లో కూర్చోబెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ ఆ చిలకలను పైకి వదిలిన తర్వాత ఆ చిలకలు ఏమన్నాయంటే పైకి వెళ్ళిన తర్వాత ఇసుక తీసుకురా సున్నం తీసుకురా ఇసుక తీసుకురా సున్నం తీసుకురా అని కేకలు వేస్తుంటే అప్పుడు జపాను ఈ సింగపూర్కి సంబంధించిన మేధావులు ఇంజనీర్లు ఉండి ఏమండి మా మేస్త్రిలు పైన రెడీగా ఉన్నారు ఇసుకా సిమెంట్ మీరు అందించాలి చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావు ఇసుకా సిమెంట్ మట్టి నేను ఇస్తానన్నావు నువ్వు అక్కడ మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ పైకి ఇసుక సున్నం తీసుకురమ్మంటే చంద్రబాబు నాయుడు నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు అంట సున్నం నేను ఎలా పంపించాలి జనాల దగ్గరకు వచ్చి గ్రాఫిక్స్ ఎలా చూపించాడు ఒక పల్లెము ఒక టాపు ఇంకొకటి అది ఇడ్లీ పాత్ర ఎన్ని రకాల డ్రామాలు ఆడావండి మీరు డబ్బులన్నీ నాశనం చేసి ఇరవై తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్ళి కట్టలు కట్టలు బస్తాలు బస్తాలు తీసుకెళ్ళి నువ్వు నీ అనుయాయులు దాచుకున్నారు నీ అనుయాయులకు కూడా దీనిలో సంబంధం లేదు నీకు తప్ప ఈఆర్ ఈరోజు శెట్టి పరిస్థితి ఏంటి శెట్టి దగ్గర ఎన్ని వేల కోట్లు దాచుకున్నావో బీఆర్ శెట్టి బయటికి తీస్తాడు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు జనాలు ఇంకా మోసం చేయడానికి నువ్వు కొత్త కొత్త డ్రామాలు ఆడొద్దు రాజధాని ఏరియాలో స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ ఈరోజు కూడా వాళ్ళు మేము స్వచ్ఛందంగా ఇవ్వలేదని క్లియర్గా చెప్తున్నారు నీకేమన్నా డౌట్ ఉంటే రా మేము మాట్లాడదాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి